హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యంగ్స్టర్ యాసిన్ మీడియా యూట్యూబ్ ఛానల్. నేను మీ యాసిన్. టుడే హాట్ టాపిక్ చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఫలితాలకు అమ్మ ఒడికి ఏమైనా సంబంధం ఉందని చూస్తే, ఎటువంటి సంబంధం లేదని ఇంటర్ బోర్డు చెప్తుంది. అయితే 10వ తరగతిలో జరిగిన తప్పిదోవల వల్ల ఇంటర్లో జరగకుండా ఉండడం కోసమే పరీక్షలు 1-2 సార్లు మూల్యాంకనం చేసి ఫలితాలు వెల్లడించాలని, అలాగే ఈసారి విద్యార్థులకు ర్యాంక్ కార్డు ప్రకటించాలని సూచిస్తుంది. అయితే ఇంటర్ ఫలితాలు అనేది ఈ నెల 25 తారీఖు తర్వాతే జూన్30లోగా ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. అయితే ఈ సంవత్సరం ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణులైన వారి శాతంలో ఎక్కువ చూసుకుంటే మనం ఎక్కువ ఆర్ట్స్ విద్యార్థులే ఉన్నారని ఇంటర్ బోర్డు ఊహాగానాలు వస్తున్నాయి. అయితే మ్యాథ్స్ పేపర్లో కొన్ని చోట్ల విద్యార్థులకు అర్థం కాకపోవడంలో, లేకపోతే ఇతర సందర్భాల్లో మ్యాథ్స్ పేపర్లో చాలామంది ఉత్తీర్ణులు కాలేకపోయారని తెలియజేస్తుంది. అలాగైతే అమ్మఒడి విషయానికి వస్తే, అమ్మఒడి ఈ నెల 23వ తారీఖున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్యాంప్ ఆఫీస్ ద్వారా నుండి లేదా శ్రీకాకుళం జిల్లాలో అమ్మఒడి 3వ విడత నగదును తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. డియర్ ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ గంట కొట్టండి. మరిన్ని వార్తలు నోటిఫికేషన్ ద్వారా పొందండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.